हेलो फ्रेंड्स, ईरोज़ मनम इंस्टेंट गा रागी दोश चेसको बोतुन्नाम। रागी दोश न मनम पदे पदे निम्षालला टेस्ट गा हेल्दी गा चेसको बोतुन्नाम। इंस्टेंट गा रागी दोश चेसको वड़ान की हाफ कप्पु रागी पिंड तीसकोनी ओक मिक्सिंग बाउल लो वेसको वाली। हाफ कप्पु रागी पिंड की पाव कप्पु बॉम्बे रव्व वेसको वाली। मनम इकड़ अन्नी ओके कप तोटी कोलता तीसुकुंटुन्नाम। अलागे पाव कप्पु बियं पिंडी प्लेस लो मीरू गोधुम पिंड अयिना वाडुकोवच्चु। नेनु इक्कड़ बियं पिंडी वाडुतुन्नानु। ఒక टी स्पून जीलकर्र वेसुकोवाली, अलागे टेस्ट की तग्गट्टु साल्ट वेसुकोवाली। सन्नगा तरिगिन करिवेपाकु रेम्मलु अलागे सन्नगा तरिगिन कोत्तिमीर वेसुकोवाली। రెండు పచ్చిమిర్చిలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న ఇంగ్రీడియన్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన అన్నీ ఈవెన్గా కలుస్తాయి. ఇంగ్రీడియన్స్ అన్నీ కలిపిన తర్వాత దీనిలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా మనం బ్యాటర్ తయారు చేసుకోవాలి. మనకి ఈ బ్యాటర్ రవ్వ దోశలాగా పలచగా ఉండాలి. తిక్కుగా ఉంటే బాగుండదు. కాబట్టి మీరు పల్చగా వీలైనంత పల్చగా చూసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కడాయి అంతా స్ప్రెడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత చూపించిన విధంగా రవ్వ దోశ మాదిరిగా మనం రాగి దోశను కూడా ఇలానే వేసుకోవాలి. చూపించిన విధంగా పల్చగా వేసుకోవాలి. బ్యాటర్ కలుపుతూ వేయడం వలన రాగి దోశ చాలా పల్చగా వస్తుంది. అప్పుడే చాలా క్రిస్పీగా కాలుతుంది. దీనిని ఎక్కువసేపు క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత పైన ఉండే ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోండి. దోశ మనకు క్రిస్పీగా రావాలంటే మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశ పర్ఫెక్ట్గా కాలిన తర్వాత సైడ్స్కి ఈ విధంగా పైకి వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిపై నుండి కొద్దిగా నెయ్యి వేసుకొని కాల్చుకుందాం. దోశ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ కూడా దోశలు వేసుకోండి. ఈ విధంగానే ఇన్స్టాంట్గా మనం పదే పది నిమిషాలలో రాగి దోశ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైన చట్నీతోటి హాట్ హాట్గా తినండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం, మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.